నమస్తే ప్రస్తుతం మనం భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాము బీజేపీ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడురు నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇప్పటికే భువనగిరిలో ప్రచార పర్వం వేగమైంది బీజేపీ దూసుకుపోతుంది ప్రచారంలో అందులో భాగంగా ఈరోజు బీజేపీ పార్టీలో జాయినింగ్స్ కూడా పార్టీ ఇతర పార్టీల నాయకులు కూడా బీజేపీ పార్టీలో చేరారు ప్రస్తుతం మనం ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి దగ్గర ఉన్నాము తన మాటల్లోనే తెలుసుకుందాము బీజేపీకి ఎలాంటి స్పందన లభిస్తుంది భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు ఈ భారీ చేరికల విషయం కూడా పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ బీజేపీకి ఎలాంటి స్పందన లభిస్తుంది ఈ రోజు అభ్యర్థిగా ప్రకటించక ముందే మీరు ప్రచారాన్ని వేగవంతం చేశారు ఇంకా ఇంతటితో అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయ్యాక ఇంకా వేగాన్ని పెంచారు ఎలా అనిపిస్తుంది ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజల నుంచి బీజేపీ పార్టీయే భువనగిరికి ప్రత్యామ్నాయం అనేది వాళ్ళు ఇప్పటికే నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటున్నారు కూడా మీరు చూసారు మీ ముందే నవయువకులు వీళ్ళంతా కూడా రేపు రేపటి భావి భారత పౌరులు ఈనాడు వాళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు బీజేపీ పార్టీలో చేరారు ఇవే కాదు ఇంకా చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి ఇప్పటికే ఈ కలుషితమైన రాజకీయాలు నడిపిస్తున్నాయి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అట్లాగే ఇక్కడ పైలశేఖర్ రెడ్డి పైలశేఖర్ రెడ్డి భూభగాసురుడు ఆయనకు ఏం లేదు రియల్ ఎస్టేటు మీద ఉన్న మక్కువ ఈ ఆయనకు ప్రజల మీద లేదు నిరుద్యోగుల మీద లేదు ఇక్కడ అభివృద్ధి విషయంలో లేదు ఆయన అంటే సీసీ రోడ్లు డ్రైనేజ్ అంటాడు సీసీ రోడ్డు డ్రైనేజ్ అనేది గ్రామంలో ఉన్న సర్పంచు వార్డు మెంబర్ల స్థాయి పని అది ఎమ్మెల్యే స్థాయి పని అంటే ఆయనకు అంత కూడా తెలియదు చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలంటే కాలుష్యం మీద చల్లే పరిశ్రమలు కాదు ఇక్కడ హైదరాబాద్కు కూటవేటు దూరంలో ఉన్న ఈ భువనగిరికి ఇప్పుడు జహీరాబాద్ దాకా సిద్దిపేటు సిరిసిల్ల దాకా అటు వేరే మీన్ గజ్వేల్ దాకా పోయినప్పుడు భువనగిరికి ఈ అభివృద్ధి ఎందుకు రాదని ఏనాడు కూడా ఆయన ఊహించలేదు కలవడగనలేదు లేకుండా ఆలోచించలేదు ఎవరికైనా ఒక దూరదృష్టి ఉండాలి ఒక నాయకునికి అది కూడా అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే అంటే చాలా పెద్ద నాయకుడు పెద్ద నాయన లెక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెద్ద నాయన లెక్క అందరికీ ఒక మంచి దిశానిర్దేశం మార్గదర్శకుడుగా ఉండాలి నిరుద్యోగ యువకుల గురించి నిరుద్యోగ యువతి యువకుల గురించి వాళ్ళకు వాళ్ళ గురించి పట్టించుకోవాలి పట్టించుకొని ఇక్కడ ఏం చేద్దాము ఐటీ పరిశ్రమలు తెద్దామా లేకుంటే ఇంకేమైనా కాలుష్యం వెదజల్లని పరిశ్రమలు తెద్దామా లేకుంటే ఇక్కడ ఏమైనా ఇన్లాండ్ కంటైనర్ డిపో తెద్దామా లేకుంటే ఇంకేదైనా డ్రై తెద్దామా అనే ఆలోచన మాత్రం లేదు మూర్ఖుడు పైల రెడ్డి చదువుకోలేని మూర్ఖుడు డిబేట్లకు కూడా రాని దమ్ము లేని నాయకుడు అంటే నాయకుడు కూడా కాదు ఆ పిచ్చోడని చెప్పొచ్చు ఎందుకంటే డిబేట్లకు రమ్మని చెప్పి ఇవాళ కూడా ఉన్నది ఇలా వేరే ఒక టీవీ పెట్టారు మొన్న ఇంకో టీవీ పెట్టారు దానికి తప్పించుకొని మురిగే మనుషులని పంపించాడు మురిగే మనుషులు కాదు ఇక్కడ పనిచేసే మనుషులు కావాలి భరతమాత బిడ్డలు కావాలి భగత్ సింగ్ తమ్ములు కావాలి అనేది ఇక్కడ ఈ ప్రజానీకం కోరుకుంటున్నారు పైలశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ పార్టీకే పోటీ ఉండబోతుంది భువనగిరిలో అంటున్నారు అసలు పైలశేఖర్ రెడ్డి పోటీలో ఉంటాయి కదా పైలశేఖర్ రెడ్డి ఏమున్నా కానీ ఆ పైన ఆ గోల్డెన్ లైన్ ఉన్నది ఆయన ఆయన చుట్టుముట్టు ఉండి చెంచాగిరి చేసి ఆయన సంపాదించిన వందల కోట్ల ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్న కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చేసి అది చేసి ఇది చేసి కాంట్రాక్టర్ల నుంచి మొత్తం భువనగిరి మున్సిపాలిటీ అయితే దోపిడీ చేశాడు అట్లాగే ఈవెన్ ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అక్కడ ఎంత కుంభకోణమైందో తీస్తా కక్కిస్తా ఆయన ఇవాళ వే వేరే వాళ్ళు కక్కిస్తా అని చెప్తే ఏం కక్కిచ్చారో కక్కియలేదు కానీ నేను మాత్రం కక్కిపిస్తాను భువనగిరి గుట్ట కింద ఇటు సెంటర్లో నడి రోడ్ల హైదరాబాద్ చివరాస్తాలకు కక్కిస్తా పైలశేఖర్ శేఖరరెడ్డితో ఇక్కడ ఎంత మింగిండు అనేది రేపు ఖచ్చితంగా నేను అది కక్కిస్తాను ఆయన ఏమనుకుంటున్నా అంటే పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగితే ఎవడు చూస్తలేరు అనుకుంటాడు పైలశేఖరరెడ్డి రెడ్డికి కళ్ళు మూసుకొని పెళ్లి తాగే పాలు తాగే పిల్లికి తేడా లేదనేది నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నానంటే అందరు పిచ్చోళ్ళు నేను ఓటుకు మూడు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా పైసలే కదా పైసలతో కొనుక్కుంటా అనేది ఆయనకు ఇంకో పెద్ద గొప్ప పేరున్నది గజని అని ఈ కాన్స్టిట్యుయెన్సీలో నేను కనీసం మూడు వేల మంది పేర్లు డైరెక్ట్గా అనర్గలంగా చెప్పగలుగుతా ఈయన బాలప్రసాద్ ఆయన సుకేష్ రెడ్డి ఈయన మధుసూదన్ రెడ్డి ఈయన శంకర్ రెడ్డి ఈయన ఫలానా అని చెప్పి ఈయన సురేష్ ఈయన వెంకట్ అని చెప్పి నేను ఈయన రోహిత్ అని చెప్పగలుగుతా ఆయన నరేష్ అని చెప్పగలుగుతా ఆయన ఇంకో ఆయన శ్రీనివాస్ అని చెప్పగలుగుతా ఆయన మాత్రము ఒక పదిహేను పేర్లు కూడా చెప్ప వంద పేర్లు అంటున్నా కానీ ఒక పదిహేను ఇరవై పేర్లు కూడా చెప్పలేని స్థితి సార్ ఒక స్థానిక నేతగా ఉన్నారు సీనియర్ నేతగా ఇక్కడ స్థానికుడు మీరు భువనగిరి నియోజకవర్గంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంది మీరు గెలిచినాక ఏం చేయబోతారు అసలు ఈ భువనగిరి నియోజక ప్రజలు మీకే ఎందుకు కోటేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి సూటిగా చెప్పండి ఇక్కడ ప్రధాన సమస్యలు నిరుద్యోగ సమస్య ప్రధానంగా రెండో ప్రధాన సమస్య మూసి ఈ కాలుష్యం మెదజల్లే పరి పరివాహక ప్రాంతంలో ఈ మూసీ నది ఏదైతే పారుతున్నదో అదొక ప్రధా నెక్స్ట్ సమస్య నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు పేద ప్రజలు ఎక్కడ చదువుకుంటారు ప్రైవేట్ కళాశాలకు పోవాలంటే వాళ్ళు డబ్బులు కట్టాలి పేద ప్రజలకు ఇక్కడ చదువుకునే వెసులుబాటు కూడా లేదు ఒక డిగ్రీ కళాశాల ఉంది ప్రభుత్వ కళాశాల ఇక అంత ఉంటే సరిపోదు కదా ఈయనకు లేదు నేను నన్ను ఇక్కడ భువనగిరి ప్రజానీకము నాకు మద్దతిచ్చి నన్ను గెలిపిస్తే వచ్చే పద్దెనిమిది నెలల్లోనే ఫిఫ్టీన్ ఎయిటీన్ మంత్స్లో ముప్పై వేల ఉద్యోగాల రూపకల్పన చేస్తా ఖచ్చితంగా ఐటీ పరిశ్రమలు సాధి సాధించి ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి మొట్టమొదటి ఈ పద్దెనిమిది నెలల్లోనే ఆ ముప్పై వేల ఉద్యోగాలు వచ్చే నేను ఆ కార్యక్రమానికి నేను నాంది బలుకుతా గ్యారంటీగా అది సా సాధిస్తా మళ్ళా మూసీ నది ప్రక్షాళన కూడా అదే పద్దెనిమిది నెలల్లో నేనేం బట్టేబాజి మాటలు మాట్లాడా క్లియర్ కట్గా అవేలే ఎంత నేను ఏం చేయగలుగుతా అనేది కూడా నాకు తెలుసు నా శక్తి సామర్థ్యాలు పద్దెనిమిది నెలల్లో మూసి నది ప్రక్షాళన కూడా చేస్తా పద్దెనిమిది నెలల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా ప్రభుత్వం దగ్గర ఇప్పటికే నిధులు లేవు ప్రభుత్వం దివాలా తీసింది ఈ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కచరా కచ్ ఆనాడు సి నారాయణ రెడ్డిని మనం సినారే ఎట్లాంటి ఉంటేమో ఈనాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కచ్ రా ఈ కచరా ప్రభుత్వాన్ని సాగనంపే దినాలు దగ్గర పడ్డాయి ఈ కచరా ప్రభుత్వము తెలంగాణ మొత్తాన్ని దివాలా తీసింది మనకు తెలుసు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందంటే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కుంగిపోయినట్టే నదిలో మొత్తము పోయి బంగాళాఖాతంలో కలిసినట్టే ఈ వీళ్ళ యొక్క విధవ చేస్తలకు వలన మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఇలా అల్లాడుతున్నది తల్లడిల్లిపోతున్నది ఎందుకంటే ఈ బాకీలు ఏవైతే బా మార్కెట్లో పోయి ఈ బ్యాంకులు కన్సార్షిమా బ్యాంక్స్ నుంచి ఈ వీళ్ళు తీసుకొని వచ్చిర్రో వాటిని రేపు కట్టాలి మళ్ళీ ఎవరు కడతారంటే తెలంగాణ ప్రజానీకం కడుతుంది వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి కట్టవలసిన దినాలు వస్తాయి ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా నా అవసరమైతే నా సొంత నిధులతో నేను గట్టిస్తానని చెప్పి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను నాలుగవది ఇక్కడ ఈ యూత్ ఎవరైతే ఉన్నారో ఈ కచరా ఈ ఈ ఈ గజని గజని అనే పైల శేఖర్ రెడ్డి ఇప్పటిదవరకు అందరినీ తాగుబోతులుగా తయారు చేసిండు ఈ కచరా ఆనాడు పన్నెండు వేల కోట్ల రూపాయల ఆఫ్ ఆబ్కారీ ఇన్కమ్ ఉంటే ఈరోజు నలభై వేల నలభై ఒక కోట్ల రూపాయల ఆబ్కారీ ఇన్కమ్ చేసిండంటే మొత్తం యావత్ తెలంగాణను యువకులను ఓకే పెద్దోడు తాగుతాడు ఎవడైనా తాగుతాడు అందరు తాగుతాడు నేను కూడా తాగుతా మా మా నాయన ముంగట మేము ఇద్దరం కూర్చొని మేము తండ్రి కొడుకులం కూడా కూర్చొని తాగేవాళ్ళం తాగుడు అనేది కథ కాదు సంపాదించి వారానికి ఒక రోజో నెలకు రోజో తాగితే మంచిది కానీ వీళ్ళ విధవ చేస్తుల వలన ఈ పిల్లలంతా కూడా వేరే చెడు మార్గాలకు అలవాటు పడ్డరు దానికి కారణము ఆ ఉసురు మాత్రము ఈ కేసీఆర్ ఈ కచరాకే ముడుతుందని చెప్పి కూడా నేను చెప్తున్నా కచరా తమ్ముడు ఈ పైల శేఖరరెడ్డి గజనీకి ముడుతుందని చెప్తున్నాను ఎందుకంటే భువనగిరిలో చాలామంది బానిసలైపోయినారు ఆ ఎవరైతే బానిసలైన వాళ్ళందరినీ కూడా సు మార్గం మంచి మార్గంలో సద్గుణమైన వ్యక్తులుగా నేను తయారు చేయాలన్న తపన దేవుడు నాకు ఖచ్చితంగా ఆ శక్తిని ఇస్తాడు ఎందుకంటే నా ఆలోచన విధానం చాలా మంచిది నేను వ్యక్తులకు నేను మంచి చేయాలి ఈ సమాజాన్ని ఉద్ధరించాలి ఈ సమాజంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలి మీకు తెలుసు నిరుద్యోగ బృతి ఇస్తాను అది బట్టెబాజ్గిరి అయిపోయింది ఇండ్లు కట్టిస్తాడు ఇక్కడ ఎన్నో ఇళ్ళు కట్టించిండు కానీ ఏది కూడా నివాస యోగ్యం లేని ఇల్లు అడుగుతా మొత్తం ప్రజల ముందుకు తీసుకుపోతా ఈ కచరా ఈ కచరా తమ్ముడు గజని ఏం చేసిండు అనేది కూడా తీసుకుపోతా రైట్ ఇదండి ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ప్రజల్లోకి ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద బీజేపీ జెండా ఎగరబోతు ఎగరే వస్తున్నాము ఖచ్చితంగా అని గూడు నారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది